చాలా ఆశ్చర్యంగా ఉండింది నాకు కూడా. మొన్నటి వరకు పార్లమెంట్ అయిపోయే వరకు మాతోనే ఉండి మాతోనే పోరాటం చేసి వెల్లో ప్రైమ్ మినిస్టర్ పైన దాడి చేసి, అట్లాగే సీఎం గారు ఢిల్లీకి వచ్చినప్పుడు పోరాట దీక్షలో కూర్చొని అంతా చేసి నల్ల డ్రెస్ వేసుకొని అంతా చేసిన తర్వాత సడన్గా గంటలు గంటల్లో అట్లాగే మారిపోయినారంటే చాలా అందరూ ఆశ్చర్యపోయినాము. ఇప్పుడు సీట్లు ఫైనలైజేషన్లో వచ్చాము, అన్ని పార్టీలు సీట్లు ఫైనలైజ్ చేస్తున్నారు. ఎవరైనా పార్టీ మారినారంటే సీట్ల కోసమే మారినట్టు అనిపిస్తూ ఉంది, కానీ ఇంకా వేరే ఇష్యూ లేదు, ఏమీ లేదు. నేను రవీంద్రబాబు మంచి ఫ్రెండ్స్గానే ఉన్నాము, బాగా కొలీగ్స్గా ఉన్నాము. నాకు ఆయన సహాయం చేస్తూ ఉన్నారు, నేను ఆయనకు సహాయం చేస్తూ ఉన్నాము. అంటే కొలాబరేటివ్గా పనిచేస్తూ ఉన్నాము. ఏదైనా ఇష్యూ ఉన్నా ఏమనుకున్నా మాట్లాడుకొని ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఆలోచన చేసి చేస్తున్నాము. ఇప్పుడు నా పైన మాట్లాడినారంటే, ఇప్పుడు పేపర్ చూసి చదువుతారని ఏదో అన్నారు కాలేజ్ స్టూడెంట్ మాది కానీ. అంటే పార్లమెంట్ అంటే ఒక కాలేజే, ఒక యూనివర్సిటీకి వెళ్ళినట్టే చేయాలా, చదవాలా, రాసుకోవాలా, డీటెయిల్గా మాట్లాడాలా. వితిన్ మినిట్స్ నేను ఏదన్నా మాట్లాడచ్చు అన్నారు. అంటే అది వితిన్ మినిట్స్ ఏదో మనసుకు వచ్చినట్టు మాట్లాడేది వెన్యూ కాదు. అది స్టడీ చేసి రీసెర్చ్ చేసి విత్ డేటా విత్ ఫ్యాక్ట్స్ రాసుకొని మాట్లాడితేనే ఎఫెక్టివ్గా ఉంటుంది. అట్లా కాకుండా ఏమంటే ఆ నిమిషంకి ఏమి ఆలోచన వచ్చిందో అదే మాట్లాడేస్తూ ఉంటే అది నా వల్ల కాదు, నేను చేయను. ఎవరైనా లాస్ట్ మినిట్ నాకు సబ్జెక్ట్ ఇచ్చినా కూడా నేను తీసుకోను, ఎందుకంటే రీసెర్చ్ చేసే మాట్లాడతాను నేను. ఆయనకి అంత జనరల్ నాలెడ్జ్ ఉందేమో కానీ నాకు మాత్రం లేదని ఇప్పుడే మీ అందరి ముందు చెప్తున్నాను. నేను అంతా చదివి రీసెర్చ్ చేస్తేనే మాట్లాడతాను. అది ఎవరు ఎఫెక్టివో ఎవరు అన్ఎఫెక్టివో ప్రజలు చెప్పుకోవాలి, కానీ నేను చెప్పేది కాదు, ఆయన చెప్పేది కాదు. ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో మన ఫాలోవర్స్ ఏదైనా చేస్తే ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు ఆయన ఫాలోవర్స్ చేసుకోమని చెప్పండి. ఎవరు వద్దన్నారు? ఇక్కడికి వస్తే ఆయనకి ఎందుకు చేస్తారు? నాకు చేస్తారు. గుంటూరు ఎంపీ నేను కాబట్టి నాకు చేస్తారు. అమలాపురం ఎంపీ గుంటూరుకి వస్తే ఆయన ఎవరు చేస్తారు? వాళ్ళ ఫాలోవర్స్ వచ్చి చేయాలా, కానీ అది చేయలేదంటే ఆయన అడగాలి ఎందుకు చేయలేదు. కానీ ఆయనకు ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది, ఇప్పుడు కూడా ఉంది. చాలా నాలెడ్జబుల్ గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నారు, జనరల్ నాలెడ్జ్ బాగుంది. మేము బాగా ఫ్రెండ్స్గా కొలీగ్స్గా ఇన్ని రోజులు చేశాము, సడన్గా అట్లా మారిపోయినారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఎన్నికల సమయంలో ఇట్లా మన పార్టీ రీసెర్చ్ చేస్తూ ఉంది, ప్రజల్లో ఒపీనియన్ తీసుకుంటూ ఉంది. క్యాండిడేట్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎవరు బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు, మంచి బాగా చేసిన వాళ్ళకి మాత్రం టికెట్లు ఇస్తున్నారు, గెలిచే వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ ఈక్వేషన్స్లో ఎవరన్నా మిగిలిపోతే వేరే పార్టీస్ గెలిపోతారు, అది మామూలే. ప్రతి ఎలక్షన్లో చూస్తున్నాం, ఇది కూడా అట్లాగే ఉంటుంది. వాళ్ళు కూడా గెలవాలనే అనుకుంటారు కదా, ఇట్లాంటి వాళ్ళని వాళ్ళు ఎందుకు టికెట్లు ఇస్తారు? వాళ్ళు మనం డిమోటివేట్ చేసేదానికి చేస్తారు. మనం ఇప్పుడు దిస్ అ కామన్ ఫినామినన్. మీరు కూడా ఇప్పుడు దీని గురించి ఎక్కువ మాట్లాడేది కూడా అనవసరం. ఇంకేదన్నా సబ్జెక్ట్ ఉంటే చెప్పండి. పార్లమెంట్ పరిధిలో పార్టీలో కొంత అధికంగా కుమ్మరాటలు జరుగుతాయి. కొన్ని నియోజకవర్గాలు ప్రత్యేకించి ఈరోజు తాడికొండ నియోజకవర్గంలో గొడవలు అయినాయి, అదేవిధంగా మంగళగిరి, అదేవిధంగా గుంటూరు టూటౌన్లో కూడా అదే పరిస్థితి కదా. ఈ అభ్యర్థుల విషయంలో అంటే ఈసారి ఎన్నికలకి అభ్యర్థుల క్యాండిడేట్ సెలక్షన్ విషయంలో మీ ప్రమేయం ఉంటుందా? అధినేతకి సూచనలు సలహాలు ఇస్తారంటే క్యాండిడేట్ సెలక్షన్ ఫైనల్ డిసిషన్ ఇస్ అప్ టు సీఎం. పార్టీ ప్రెసిడెంట్ ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు, కానీ అందరినీ కన్సల్ట్ చేస్తారు. ఇప్పుడు ఎంపీ కింద 7 కాన్స్టిట్యూన్సీ ఉంటాయి కాబట్టి నన్ను కూడా కన్సల్ట్ చేస్తారు. ఫైనల్ డిసిషన్ ఇస్ లెఫ్ట్ టు సీఎం. ముఖ్యంగా తాడికొండలో జరుగుతున్న వర్గపోరు విషయం, ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఎక్కడా లేదు, ఎంపీ వర్సెస్ ఇన్ఛార్జ్ ఎక్కడా లేదు. నేను 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో అందరితో బాగుంటున్నాను, రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాను. ఏదన్నా మారాలంటే అది వేరే రకంగా ఉంటుంది, కానీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మాత్రం లేదు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో. లోటస్ పాండ్లో జగన్ గారు లేదు, నేను వైఎస్ఆర్సీపీలో లేను, హైదరాబాద్లో లేను, కాబట్టి నేను దాని గురించి కామెంట్ చేయలేను. నేను ఆయన వస్తారని అనుకోవడం లేదు. నేను నాగార్జున మంచి ఫ్రెండ్స్, ఆయన ఏదైనా అట్లా చేసేట్టు అయితే నాతో మాట్లాడే చేస్తారు కాబట్టి నేను నమ్మను. అది నారని శ్రీనివాస అని కూడా ఇంకో పేరు చెప్తున్నారు. ఆయన రాని అండి. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ టైం వచ్చింది కూడా ఇది విన్నింగ్ సీట్ విన్నింగ్ ప్లేస్ అని రాలేదు. గుంటూరు అంటే మా మామగారు ఊరు, రంగా గారు ఊరు కాబట్టి నేను వచ్చాను ఇక్కడికి. ఎక్కడ వెళ్ళినా
ఎలక్షన్ ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. అది 2000తో గెలిచినా 20,000తో గెలిచినా 2,00,000తో గెలిచినా అది తర్వాతనే తెలుస్తుంది. ముందు నుంచి కష్టపడితేనే గెలుపు వస్తుంది. రైతు పథకాల ఎట్లా ఉందండి రెస్పాన్స్? మనదా? మనది బాగు, వెరీ గుడ్. ఇప్పుడు నేను ఇంతకుముందు అమ్మ ఎలక్షన్స్ 4 ఎలక్షన్స్ చూశాను. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలక్షన్స్కి వెళ్తే యాంటీ ఇన్కంబెన్సీ చాలా స్ట్రాంగ్గా కనిపించేది. ఎందుకంటే మనం గవర్నమెంట్లో పవర్లో ఉండి ఏదైనా చేయకుండా ఉంటే అది ముందు సారీ చెప్పి వెళ్ళాలి ఊర్లో. ఇప్పుడు అట్లాగే ఎక్కడ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళినా బాగా వెల్కమ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు, అంతా చాలా పాజిటివ్గా ఉందనిపిస్తుంది. ఈసారి నెగిటివ్ ఓట్ ఉండదు, పాజిటివ్ ఓటే ఉంటుంది.